నంద్యాలలోని టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 9న జరిగే చంద్రబాబు రా కదిలి రా సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఫరూక్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలుగు పార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి కష్టపడాలని ఆకాంక్షించారు. వైసీపీ అరాచకాలకు చర్మగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు చూస్తా ఉన్నాం వైకాపా పార్టీ ఏ రకంగా వచ్చింది పైకి, ఏ రకంగా పతనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఇందాక ఐఎస్ బాడీ గారు కూడా చెప్పారు, రేవంత్ రెడ్డి అంటే ఎవరు, ఒక ముఖ్యమంత్రిని కలవాలని ఇప్పుడు మా ఎంపీ పోతే ఆయన గెట్ అవుట్ అంటే ఆ రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే ఆడికి పోవంటే ముఖ్యమంత్రి ఎంత, మన ముఖ్యమంత్రికి ఎంత సంస్కారవంతుడో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంస్కారం అనేది ఉండాలా ఆయన ఎంపీ మీరిచ్చి మీతో మీ పార్టీ నుంచి గెలిచిన వాడే మరి గౌరవించాల్సిన అవసరం బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. అంత అపత్ర భావం ఎందుకు వచ్చింది ఆయన ముఖ్యమంత్రికి అయితే మాకు ఎందుకు కానీ కొంచెం ఫ్రస్ట్రేషన్ పడిపోయినాడు. కల్లా అధికారం రామేమో అని చెప్పి ఒక ఆలోచన పడిపోయింది ఆయనకి. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు పోయేటప్పుడు చెప్పారు, ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన మాతో పాటు, ఎందుకు పోతా హాయిగా ఉండకుండా శ్రీనివాసరెడ్డి అంటే లేదు తిన నెల్లూరు మనకు బాగుంటుంది ఇది గెలుస్తాము అని చెప్పినాడు. గెలిచిన తర్వాత నుంచి ఒక పని కానీ ఒక కార్యక్రమం కానీ కనీసం ముఖ్యమంత్రి గారి దర్శనం కూడా జరగలేదు చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. మనం ముఖ్యమంత్రి గారు మరి ఈ రకంగా ఉన్నారు, మరి ముఖ్యమంత్రి గురించి పడతారు నేను చెప్పాల్సిన అవసరం ఉంటే మనం మీరు ప్రతిరోజు కూడా పేపర్లు చెబుతాము కదా. ఈరోజు మలుపు తిరిగిన రాజకీయాల్లో మరొకసారి మనకు 20 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ శాసనసభకు నిలబడే అవకాశం మరి గౌరవనీయులు మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎందుకంటే వారు దాదాపుగా 20-40 సంవత్సరాలు కావస్తుంది రాజకీయాలు వచ్చి మీకు అందరూ తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎందాల పార్లమెంట్ కానివ్వండి, అది ఎందాల కాన్స్టిట్యూషన్ కానీ, ఎందాల టౌన్ ప్రజలు కానివ్వండి, అదేవిధంగా నూతనంగా మనకు వచ్చిన గోజుపాడు ప్రజల మిత్రులు కానివ్వండి, అందరూ కూడా మనం కలిసికట్టుగా పనిచేసిన బాధ్యత మనం ఉంది. టికెట్ నీకు కాదా కానీ కాదు, టికెట్ ఎవరికి వచ్చింది అనేది కాదు, టికెట్ కాదు సమస్య. పార్టీ ఏ పార్టీకి వేయాలి ఓట్లు, ఏ పార్టీ కార్యకర్త బరువుగా కాదు బ్రహ్మమా లేకుంటే ఏ సుబ్బారెడ్డి తులసిరెడ్డి అనేది కాదు సమస్య. ఇక్కడ సమస్య పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలా, తెలుగుదేశం పార్టీ అధికారం దానికి మనమందరం కట్టుబడి పనిచేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ తెలుస్తున్నారు. అది పార్టీ అనేది పార్టీ కట్టుబడి ఉన్నాం కాబట్టి ఈరోజు మనకు గుర్తించినారంటే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫరూక్ అక్కడ ఇవ్వాలా అనే ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే